TRS MP Kalvakundla Kavitha Yadadri Lakshmi Narasimhaswamini Darshinchukunnaru. Alaya Archakulu Kavithaku Purna Kumbha Swagatham Palikaru. Anantaram Ame Yadadri Alaya Abhivruddhi Panulanu Parisilincharu. Alaya EO Kavithaku Yadadri Punah Nirmana Abhivruddhi Panulanu Vivarincharu. MP Kavitha Venta Whip Sunita Mantri Jagadish Reddy Satyamani Gundakandla Sunita Unnaru. Yadadri Telangana Prajala Atma Gaurava Pratikani Kavitha Annaru. Kani Vini Erugani Ritulo Yadadri Alayanni CM KCR Telangana Pranta Atma Gaurava Pratikaga Abhivruddhi Chestunnarani Chepparu. Telangana Udyam Samayamlo Pratyek Rashtram Siddhinchalani Kanapadda Guttanu Kondalanu Mokkukunnattu Kavitha Telipparu. Porata Falitanga Telangana Siddhinchindani Annaru. Sadhinchukunna Telangana Bangaru Telangana Kavalani Yadadri Swamini Mokkukunnanani Chepparu MP Kavitha. ఇవాళ యాదగిరి గుట్ట స్వామివారిని లక్ష్మీ నరసింహ స్వామివారిని సందర్శించుకోవడం జరిగింది. చాలా చాలా అదృష్టంగా ఈ యొక్క దర్శనాన్ని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మరి ఆ స్వామివారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని, తెలంగాణ రాష్ట్రం త్వరలోనే బంగారు తెలంగాణ కావాలని కూడా ప్రగాఢంగా వారి దగ్గర కోరడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ కొండ ఎక్కినా ఏ బండకు మొక్కినా తెలంగాణ రావాలని ఎట్లా కోరుకున్నాము, ఇవాళ కూడా ఏ కొండ ఎక్కినా ఏ బండకు మొక్కినా కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. మరి ప్రత్యేకంగా యాదాద్రికి వచ్చిన తర్వాత, యాదగిరి గుట్టకు వచ్చిన తర్వాత కనీ విని ఎరగని లేతిలో దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ ప్రతీకగా ఒక ఆలయాన్ని ఒక ప్రభుత్వం నడుంగట్టుకొని అభివృద్ధి చేయడం అన్నది కేవలం మన తెలంగాణలోనే కనపడుతున్నది. ప్రధానంగా ఇప్పటికే 650 కోట్లకు పైచిలుకు ఖర్చు పెట్టి ఆలయ అభివృద్ధికి పాటుపడతా ఉన్నాం. దీంతోపాటు దాదాపుగా 2000 కోట్లతోని మంచి అద్భుతమైనటువంటి కట్టడం ఇక్కడ రావాలి. తెలంగాణ 50 మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది ఒక పతాకగా నిలబడాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. మరి స్థానిక శాసనసభ్యురాలు సునీత మేడం గారు, అదేవిధంగా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు, జిల్లా ప్రతినిధులందరూ కూడా ఎంతో కష్టపడి పగలు రాత్రి వర్క్స్ని మానిటర్ చేస్తూ వీటి ఆలయానికి సంబంధించినటువంటి అన్ని పనులు సజావుగా సాగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అద్భుతమైనటువంటి కష్టం ఇది. అప్పుడెప్పుడో పురాణాల్లో చదువుకున్నాం రాజులు కట్టించారట, మొత్తానికి ఒక్కొక్క రాక్ నుంచి కూడా కొండను తొలిచి మరి గుళ్ళు చేశారట అని అప్పుడెప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే సింగిల్ స్టోన్ నుంచి మరి ఎన్నో పిల్లర్స్ని కూడా తీసుకొని దాంట్లోంచి కళారూపాలను పుట్టించి అన్ని చోట్ల కూడా సారూప్యత ఉండే విధంగా ప్రయత్నం చేయడం అన్నది నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడం. తెలంగాణలో ఉండేటటువంటి అందరు ప్రజలు కూడా తప్పకుండా యాదాద్రికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనిని తప్పకుండా చూడాలి. చూస్తేనే యాదాద్రి అభివృద్ధి కోసం ఎంతగా పని జరుగుతుందన్న విషయం తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా యాదాద్రికి రండి. మన దేవుడు మన భగవంతుడు మనము మన ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి యాదగిరి గుట్టను మనందరం కూడా కలిసి దర్శించుకొని మరి తెలంగాణ ప్రజలకు ఆశీర్వాదాన్ని వారి దగ్గర నుండి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.